ఏబీలో డిగ్రీ అడ్మిషన్ సంబంధించి ఇప్పటి వరకు మనకి 2 ఫేజెస్ కౌన్సిలింగ్ అయితే కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు 3rd ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుందా ఉండదా అని చెప్పేసి చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు. సో యాక్చువల్గా మనకి ఈ సంవత్సరం ఏం జరిగిందంటే డిగ్రీ అడ్మిషన్స్ సంబంధించి లాస్ట్ ఇయర్ వచ్చేసి టోటల్గా మొత్తం సీట్లు కూడా కన్వీనర్ కోటా కింద భర్తీ చేసేవాళ్ళు. ఈ సంవత్సరం ఏం జరిగింది, ఓన్లీ 70% సీట్లు కన్వీనర్ కోటా కింద, రిమైనింగ్ 30% సీట్లు మేనేజ్మెంట్ కోటా కింద. సో ఏవైతే మేనేజ్మెంట్ కోటా కింద ఫిలప్ చేస్తారో అవి కూడా గవర్నమెంటే ఫిలప్ చేస్తుంది, కాకపోతే వాటికి ఫీజు రిమెస్మెంట్ ఉండదు. సో ఆ విధంగా ఒక రూల్ అయితే ఈ సంవత్సరం తీసుకొచ్చింది గవర్నమెంట్. దీనిపైన కొన్ని కాలేజెస్ వాళ్ళు కోర్టులో కేసు వేశారు. సో కోర్టులో కేసు దాదాపు ఒక 2 to 3 times అయితే హియరింగ్కి వచ్చింది. ఫైనల్గా ఫస్ట్ మీరు ఈ కన్వీనర్ కోటా కింద ఏదైతే 70% సీట్లు ఉంటాయో అవి ఫిలప్ చేసుకోండి, రిమైనింగ్ 30% సీట్లు మేనేజ్మెంట్ కోటా కింద ఉన్నాయో అవి దానికి సంబంధించి మేము తర్వాత అప్డేట్ చేస్తామని చెప్పి కోర్టు తెలిపింది. దాని ప్రకారంగా మనకి డిగ్రీ అడ్మిషన్స్లో 1st ఫేజ్ కౌన్సిలింగ్లో అలాగే 2nd ఫేజ్ కౌన్సిలింగ్లో ఓన్లీ 70% సీట్లు ఏవైతే కన్వీనర్ కోటా కింద ఉంటాయి అవి మాత్రం ఫిలప్ చేశారు. రిమైనింగ్ 30% సీట్లు మేనేజ్మెంట్ కోటా కింద ఉన్నాయి కదా అవి ఇంకా ఫిలప్ చేయలేదు, అలాగే ఉన్నాయన్నమాట. సో కోర్టు డెసిషన్ చెప్పిన తర్వాత అవి ఫిలప్ చేస్తారు. సో కాబట్టి మనకి 3rd ఫేజ్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. ఓకేనా. సో ఆ మేనేజ్మెంట్ కోటా సీట్లు కన్వీనర్ కోటా కింద కన్వీనర్ కోటాకి కలిపేయాలా లేకపోతే మేనేజ్మెంట్ కోటా కింద ఫిలప్ చేయాలా అని చెప్పేసి కోర్టు అయితే ఆర్డర్ ఇస్తుంది. ఒకవేళ మేనేజ్మెంట్ కోటా కింద ఫిలప్ చేసేట్టుగా ఉంటే వాటికి ఫీజు మేనేజ్మెంట్ రాదు. లేదు కన్వీనర్ కోటా కింద కలిపేసి ఫిలప్ చేయండి అంటే కనుక ఫీజు మేనేజ్మెంట్ వస్తుంది. ఓకేనా. సో ఇది ఇప్పుడున్న లేటెస్ట్ అప్డేట్స్ అన్నమాట. థ్యాంక్ యూ.